మాఫియా డాన్ అంటే మనకు గుర్తొచ్చే పేరు దావూద్ ఇబ్రహీం మాత్రమే. ఇంకా వెతికితే చోటా షకిల్ లేదా టైగర్ మెమన్ అబూ సలేం గుర్తొస్తారు. కానీ వాళ్ల వెనుకాల కూడా అత్యంత నీచమైన రక్తం తాగే మహిళలు కూడా ఉన్నారు. అంతేకాదు, మగాళ్లకే సవాల్ విసిరే క్రూరమైన లేడీ డాన్స్ కూడా ఉన్నారు. అలాంటి మోస్ట్ డేంజరస్ మాఫియా క్వీన్స్ ని ఇప్పుడు మనం చూద్దాం. రేష్మా మెమన్, షబానా మెమన్. ఈ అందమైన కళ్ళ వెనుక నీచమైన ఆలోచనలు ఉన్నాయని ఎవ్వరూ ఊహించరు. ఆడతనంతో ఆకట్టుకునే అందం వెనుక మనుషులను చంపే క్రూరమైన బుద్ధి ఉందని ఊహించలేం కూడా. కానీ బ్లాక్ ఫ్రైడే బ్లాస్ట్ల వెనుక వీళ్లదే కీలక పాత్ర. ముంబై బ్లాస్ట్లకు బాంబుల తయారీ దగ్గర నుంచి ఎక్కడెక్కడ బాంబులు పెట్టాలి, ఎక్కడ బాంబులు పెడితే ఎక్కువ మంది చనిపోతారని భర్త టైగర్ మెమన్ కు సలహా ఇచ్చింది వీళ్లే. 93లో జరిగిన ఈ బ్లాస్ట్ కు సూత్రధారి టైగర్ మెమన్, అయితే పాత్రదారులు మాత్రం వీళ్లే. పక్కాగా ప్లాన్ ను అమలు పరచడానికి రేష్మా, షబానా సాయం చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఇద్దరి కోసం సిబిఐ వెతుకుతోంది. మోస్ట్ వాంటెడ్ లిస్టులో వీరిద్దరి పేర్లు ఉన్నాయి. 93లో మార్చి 12న మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 వరకు బాంబులు పేలుతూనే ఉన్నాయి. వరుస పేలులతో దాదాపు 200 మందికి పైగా చనిపోయారు. పోలీసులు ఈ బాంబు దాడి వెనుక టైగర్ మెమన్ ఉన్నాడని తేల్చారు. రేష్మా, షబానా బాంబు పేలులకు కుట్ర పన్ని అప్పటికే దేశం దాటిపోయారు. కరాచీలో ఉన్నారని పోలీసుల అనుమానం. కానీ ఈ లేడీ కిలాడీల ఆచూకీ మాత్రం ఇంతవరకు దొరకలేదు. ఇక మరో డేంజరస్ మిస్టీరియస్ గ్యాంగ్ లీడర్ శోభా అయ్యర్. తమిళనాడు నుంచి వచ్చిన ఈ లేడీ డాన్ నార్త్ లో 2 పాటు పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. హత్యలు, దొంగతనాలు, ఒకటేమిటి, ఎన్ని చేయాలో అన్ని చేసేసింది. కానీ ఎంత మెరుపు వేగంతో వచ్చిందో అంతే మెరుపు వేగంతో మాయమైంది. తనకు కావలసినంత సంపాదించుకుని గ్యాంగును కూడా వదిలేసింది. ఇప్పటి వరకు కూడా ఎవరికి ఈమె పట్టుబడలేదు. పోలీసులు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. ఇక ముందు కూడా శోభాను పట్టుకోలేరు. ఎందుకంటే ఆమె ఎలా ఉంటుందో కూడా ఎవ్వరికీ తెలియదు. కనీసం పోలీసుల దగ్గర ఊహా చిత్రం కూడా లేదంటే ఎంత పక్కగా నేరాలు చేసిందో ఒక్కసారి ఊహించుకోండి. అర్చన ముకుంద్ శర్మ, ఈమె మొహం చూస్తే చాలు పెద్ద కిల్లర్ అని చెప్పేయవచ్చు. చూపు అలా ఉన్నా ఈమె చదువులో టాపర్. కానీ ఆమెది మొదటి నుంచి నేర ప్రవృత్తే. గ్యాంగ్స్టర్ ఓం ప్రకాష్ గర్ల్ ఫ్రెండ్ ఈమె. దుబాయ్ గ్యాంగ్ లార్డ్ గా పేరున్న ఇర్ఫాన్ గోగా ఓం ప్రకాష్ కు పరిచయం చేశాడు. ఈమె సినిమా హీరోయిన్ గా కావాలని ముంబై వచ్చింది. డబ్బుల కోసం ఖరీదైన వ్యభిచారాలు చేయడం మొదలుపెట్టిన అర్చనకు అండర్ వరల్డ్ తో సంబంధాలు ఏర్పడ్డాయి. యంగ్లో ఉన్నప్పుడు హీరోయిన్ లో ఉన్న ఆమె బ్యూటీకి బబులు పడిపోయాడు. తర్వాత ఆమె కూడా గ్యాంగ్స్టర్ అవతారమెత్తి పోలీసులకు చుక్కలు చూపించింది. 90లో ఎన్నో హత్యలు, దొంగతనాలు, కిడ్నాప్ లో పాలు పంచుకుందని మంచి పేరుంది. కానీ ముంబై బిల్డర్లు ఆర్డి వ్యాన్ విశ్వనాథ్ మిట్టల్ను కిడ్నాప్ చేయడంలో ఈమెదే కీలక పాత్ర అని పోలీసులు తేల్చి చెప్పేశారు. వ్యూహాత్మకంగా అర్చనను పట్టుకుని పోలీసుల కోర్టులో ప్రవేశపెట్టారు. కొద్ది రోజుల తర్వాత బెయిల్పై వచ్చిన అర్చన ఇక కనిపించలేదు. సమైరా జుమాని, ఈమె కూడా తన అందంతో అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం ను పాడేసింది. తర్వాత అతన్నే పెళ్లి చేసుకుంది. అత్యంత తెలివైన డాన్లలో సమైరా పేరు చెబుతారు. డబ్బు విచ్చలవిడిగా సంపాదించినా వాటిని జాగ్రత్తగా పెట్టుబడులుగా పెట్టుకుంది. భర్తకు సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకునేదని చాలా మంది చెబుతూ ఉండేవారు. కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందనేది ఒక కథ. దీనిని పోలీసులు ఖండించారు. డబ్బుతో అమెరికా చెక్కేసిందట జుమాని. కొన్ని క్రిమినల్ కేసుల్లో ఆమెపై రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది. ఇక మరో నిజమైన గ్యాంగ్స్టర్ పోలన్ దేవి, ఈ పేరుని అప్పుడప్పుడు సినిమాల్లో వినే ఉంటారు. ఈమె గురించి చెప్పాలంటే పగకు ప్రతీకరణికి నిజమైన అర్థం. తమ ఊళ్ళోని ఠాకూర్లు సామూహిక బలాత్కారం చేసి దగ్గరలోని అడవిలో పడేశారు. ఆమె చనిపోయిందని అనుకున్నారు. కానీ మెలకువ వచ్చాక తాను ఇక ఊళ్ళోకి వెళ్ళినా బ్రతకనని అడవిలోనే ఉండిపోయింది. తన మాజీ లవర్ ను చంపిన గ్యాంగ్లోనే చేరి కొద్ది రోజుల తర్వాత తన ఊరికి వచ్చింది. ఊరంతా చూస్తుండగానే తనను రేప్ చేసిన ఠాకూర్ ఫ్యామిలీని వరుసగా నిలబెట్టి కాల్చి పారేసింది. ఆ తర్వాత జనజీవన స్రవింతిలో కలిసిన ఆమె నవాజ్వాదీ పార్టీ తరపున ఎంపీగా కూడా గెలిచింది. కానీ తన పాత శత్రువులే పోలన్ దేవిని కాల్చి చంపారు. సీమా పరిహార్, ఈమె మరో పోలన్ దేవి. న్యూ ఏజ్ డెకాయిట్, ఈమెది కూడా పోలన్ దేవి కథే. 13 వయసులో ఠాకూర్ ఫ్యామిలీ గ్యాంగ్ రేప్ చేసింది. తర్వాత కొద్ది రోజులు కాలం వెళ్లదీస్తూ ఊళ్ళోనే బ్రతికింది. కానీ వాళ్లపై కక్ష తీర్చుకోవాలని బందీపోటు అవతారమెత్తింది. కొద్దిగా తెలివి వచ్చాక ఠాకూర్ ఫ్యామిలీని అత్యంత దారుణంగా చంపింది. తర్వాత అందులో ఒక బందిపోటునే పెళ్లి చేసుకుంది. ఈమె మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఎన్ని అంటే 73 హత్యలు, 200 కిడ్నాప్లు,
400 దోపిడీలు. ఇవన్నీ చేసి ఆ తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయ నాయకురాలి అవతారమెత్తింది. ఇప్పుడు సమాజ్వాద్ పార్టీ మెంబర్. ఈమె బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒకప్పుడు హంతకురాలు, కానీ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయింది. ఇక రుబీనా సిరాజ్ సయ్యద్, ముంబై అండర్ వరల్డ్ క్వీన్. ఒకప్పుడు ఈమెను అందమైన డాన్ అని పిలిచేవాళ్లు. బాలీవుడ్ హీరోయిన్లోను కాదని కూడా రుబీనా దగ్గరకు వచ్చేవాళ్లు గ్యాంగ్స్టర్లు. అయితే ఈమె ఎంత అంతకత్తెవో అంతకంటే తెలివైనది. డీ గ్యాంగ్ కి ఈమెకు సంబంధాలు ఉండేవి. చోటా షకీల్ కు రుబీనా అంటే పిచ్చి. షకీల్ ప్రియురాలిగా ముంబైలో పాపులర్. ఆమె డీ గ్యాంగ్ కి ఎంత చెబితే అంత. డీ గ్యాంగ్ లో పనిచేసేవాళ్లు రుబీనాను చూస్తే వణికిపోయేవాళ్లు. ఈమె మీద చాలా కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. డీ గ్యాంగ్ పోలీసులకు భయపడి పారిపోయిన తరువాత రుబీనా వ్యవహారం బయటపడింది. ఇప్పుడు బైకుల్లా జైల్లో చిప్పకూడు తింటోంది. చోటా షకీల్ మాత్రం పాకిస్తాన్ పారిపోయాడు. ఇక అండర్ వరల్డ్ లో మరో భయపెట్టే లేడీ కిలాడి సంతోక్ బెన్ జడేజా. ఈమెను మదర్ అంటారు. ఈమె దగ్గరకు ఎవరు వెళ్ళినా సరే మదర్ అని పిలవాలి. అదే పిలుపుతో చేతులు కట్టుకుని నిలబడాలి. మంత్రైనా, కలెక్టర్ అయినా, డీజీపీ అయినా సరే ఒకటే ఫార్మాట్, చేతులు కట్టుకుని మదర్ అనాల్సిందే. ఇక ఈమె కన్నెరా చేస్తే ప్రాణాలతో వచ్చిన వ్యక్తి శవంగా వెళతాడని మంచి పేరు. గాడ్ మదర్ స్టోరీ ఈమెదే. ఆస్కార్ వరకు వెళ్ళింది ఆ సినిమా. ఇప్పటికీ క్లాసిక్ మూవీస్ లో గాడ్ మదర్ ఒకటి తప్పకుండా ఉంటుంది. షబానా అజ్మీని స్టార్ ని చేసిన సినిమా గాడ్ మదర్. మొట్టమొదటి లేడీ డాన్ సంతోక్ బెన్ జడేజానే. ఈమె దాదాపు 50 మందిని చంపిందని పోలీసులు చెబుతారు. గుజరాత్ లోని మారుమూల గ్రామంలో మిల్లులో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఒక గొడవలో ఆమె భర్త లోకల్ గ్యాంగ్స్టర్ దేవు వాగర్ ను చంపాడు. ఆ తర్వాత భర్త కష్టాల్లో ఉంటే ఆదుకుంది. చివరకు ఆమె కూడా గ్యాంగ్స్టర్ అవతారమెత్తాల్సి వచ్చింది. మధ్యలో హత్యలు దోపిడీలు వదిలేసి సామాన్య గృహిణిగా బతికింది. ఆమె భర్తను పాత కక్షలతో మరో గ్యాంగ్స్టర్ చంపడంతో ఇక తుపాకీ పట్టి శత్రువులను రాష్ట్రంలోనే లేకుండా చేసింది సంతోక్. ఇక విచిత్రం ఏమిటంటే సొంత భర్తను కూడా ఆమె చంపిందనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైంది. అయితే 2011లో గుండెపోటుతో చనిపోయింది సంతోక్ బ్యాన్. ఇవి పవర్ఫుల్ లేడీ డాన్ స్టోరీస్. ఎంతో మంది మగ డాన్లు పోలీసులకు దొరుకుతారేమో, దావుద్ కూడా చిక్కుతాడేమో, కానీ ఈ లేడీ డాన్స్ మాత్రం అస్సలు చిక్కనే చిక్కరు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.